మెదక్ జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి హరీష్రావు సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన బీజేపీ పార్టీ కౌన్సిలర్ తో సహా 100 మందికి పైగా కార్యకర్తలు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ బకాయిలు 10000 కోట్ల చెల్లింపు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మా సర్కార్ను చిన్న చూపు చూస్తుందని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేదలకు 100000 డబుల్ బెడ్రూమ్లను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. चंदन जरूर दरखास्त प्रति पेरी आड़पि की सहाय मन तेलंगाना प्रभुत्व लक्षा 116 रूपये बीजेपी गवर्नमेंट ढिल्ली रूपये इच्छिंदा मेमिच्चिन मेमिच्चिन सोशल मीडिया कदा खुला लक्षल मंदिर आड़पि सहायम प्रति पे की 116 रूपये కులం జూడలేదు మతం జూడలేదు పార్టీ జూడలేదు ఏ పేరింటి ఆడపిల్ల పెళ్లి పెట్టుకొని దరఖాస్తు పెట్టినా 116 రూపాయల చెక్ పిల్ల తల్లి పేరు మీద ఇస్తున్నాం. మరి టిఆర్ఎస్ పార్టీకి వస్తున్నందుకు అందరికీ కూడా ఇవాల చేరిన బీజేపీ మంత్రిగారి పేరు స్వాగతం తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు గౌరవ కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై తప్పకుండా భవిష్యత్తులో కేసీఆర్ గారి వల్లనే మరి రాష్ట్రం బాగుపడుతుంది నియోజకవర్గాలు బాగుపడతాయి అనే నమ్మకం కొద్దీ మనందరూ కూడా టిఆర్ఎస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు. రేపు దుబ్బాకలో జరిగే ఎన్నిక కూడా అది మనకు నిరూపిస్తుంది. ఏ ఎన్నికలు వచ్చినా మేము సైతం అంటూ ప్రజలు కూడా తరలివస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో అభివృద్ధి చేసే వాళ్ళు కరువైండ్రు, గతంలో ఎవరు అభివృద్ధి చేయలేకపోయినారు. ఏది చేయాలన్నా గానీ పనుల చెప్పు పెట్టి పనులు అడగాలి తప్ప ముళ్ళ చెప్పు పెట్టి పనులు అడిగితే రావు. గౌరవ కేసీఆర్ గారు చేసే వ్యక్తి, తపన ఉన్న వ్యక్తి కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి 24 గంటల కరెంటు, పెన్షన్లు, మరి పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను తీసుకొస్తా ఉన్నారు. పేరు కార్మికులకు పెన్షన్ ఇస్తా ఉన్నారు. రాబోయే కాలంలో మిగిలిపోయిన పనులను కూడా ఇస్తారు. మన టౌన్, ముఖ్యంగా మెదక్ టౌన్ ఇదివరకే మరి రోడ్డు కానీ, మన మిషన్ భగీరథ కానీ రోడ్డు కానీ దానాలతో మంచి చేసుకున్నాం. జర్రా కరోనా రావడం వల్ల, ఈ కరోనా అనే మాయదా రోగం రావడం వల్ల ఆర్థిక మాంద్యం వచ్చి కొంచెం ఆర్థికం వచ్చి ఆదాయం తగ్గడం వల్ల అనుకున్నట్టు చేసుకోలేకపోతున్నారు. ఈ పట్టణాన్ని మన సుందరవనంగా తీర్చిదిద్ది పట్టణ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో రాబోయే కాలంలో తప్పకుండా నెరవేర్చుకుంటూ ముందనే గౌరవ హరీష్రావు గారికి రిక్వెస్ట్ చేస్తే మంత్రి గారు తానే స్వయంగా దగ్గరుండి ఒక 10 కోట్ల రూపాయలను మనకు ఇక్కడ ఏమైనా ఫ్యాక్టరీ పెట్టుకోవడానికో, ఏమన్నా మనకు ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికో పైసలు కూడా ఇప్పించిండు. ఆ భూమి కూడా మనం తీసుకుంటున్నాం. ఆ భూమి తీసుకున్నాక అక్కడ చిన్న చిన్న పరిశ్రమలు, చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకుంటే ఇక్కడ ఉన్న మనోళ్ళకు కూడా సరిపడ దొరుకుతుంది. మెదక్ అంటే ఎట్లుంది జిల్లా?